దాంతో ఏంటంటే ఒక గ్యాప్ పెరిగిపోతుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే రేపు పొద్దున సినిమాలు వచ్చేటప్పటికి ఇప్పుడు మొన్న ఉన్నాయి కొన్ని కొన్ని సినిమాలకి ఆగిపోయి ఉన్నాయి, ఇది ఈవి రాక రైట్స్ సంబంధించి ఎక్స్ట్రా షోస్ ఇట్లాంటి. వీళ్ళకేంటి ఇప్పుడు నెల ఇదివరకటికి మళ్ళీ 100 రోజులు 365 రోజులు అనే సీన్ ఏం లేదు, వచ్చిన 4 రోజుల్లోనే షోలు ఎక్కువ వేసేసుకుని మొత్తం డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. వాటికి ఇంకెవరికి అవకాశం ఇలా ఒక్క చిరంజీవికి అవకాశం ఇచ్చారు. కొద్దిగా ర్యాపో మెయింటైన్ అయితే గవర్నమెంట్ ఉంటుంటే వదిలేస్తారు వాళ్ళు. అట్లాంటిది రావాలంటే ర్యాపో కంటిన్యూ ఎవరో ఒకళ్ళు ప్రారంభం చేయాలి. ప్రస్తుతం ఈయన ప్రారంభించారు. ర్యాపో కరెక్ట్గా మెయింటైన్ అయితే అక్కడ ఏదో స్టూడియోలు పెట్టాలని, వైజాగ్లో స్టూడియో పెడతారన్న ప్రచారం కూడా నడుస్తుంది. అంటే చిరంజీవి గారు పెట్టకపోవచ్చు, ఏదైనా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు పెట్టడానికి ఇప్పుడు అక్కడ 2 హబ్బులు అనుకుంటున్నారు వైజాగ్, ఫిల్మ్ హబ్బు, 2వది ఐటీ హబ్ అనేది. ఆ హబ్బుకి రెడీ చేయడానికి ప్రిపేర్ అవుతున్న దశలో ఈయనతో స్నాప్ ఈ ర్యాపో మెయింటైన్ చేస్తే పనికి వస్తుందని జగన్ అనుకోవచ్చు. అదే సందర్భంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి కాస్త ఏదైనా మంచి చేయాలంటే పెద్దరికంగా ఒక మొక్క చెప్తే పోతుంది మనం అనేటువంటి ఫీలింగ్ ఈయనకు ఉండొచ్చు. దీన్ని రేపొద్దున ఏదైనా ప్రపోజల్ ఈయన దగ్గరికి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు తీసుకెళ్ళి ఈయన రేపొద్దున జగన్ కనుక పాస్ చేస్తే ఆయనైనా వెంటనే ఓకే చేయడానికి వీలు ఉంటుంది. ముందైతే ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నప్పుడు ఏది నడవదు. ఇప్పుడు ఇద్దరు మంచి వాళ్ళు వెళ్ళి ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటున్నారులే అనుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ ఇప్పుడు కమ సామాజిక వర్గానికి సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే జగన్ కలుద్దామన్నా ఆయన ఏమన్నా రిజెక్ట్ చేసి ఉండొచ్చేమో, అది కూడా ప్రచారం జరిగింది అప్పట్లో టైం ఇవ్వలేదు అనేటువంటిది. వీళ్ళు అక్కడ ఇగో పోయి మనకి అడిగినప్పుడు ఇవ్వలేదని ఆగిపోయి ఉండొచ్చు. ఇప్పుడు అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ కావాలి. వీళ్ళకి ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేసి కూర్చుంటుంది ఏంటి ఆంధ్రప్రదేశ్లో, అక్కడే 13 జిల్లాలు ఉన్నాయి, 5 కోట్ల జనాభా ఉన్నది చోట్ల. అందుకని కాబట్టి వీళ్ళకైనా అవసరం ఉంటుంది. వీళ్ళు అక్కడ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది, కొంత ఇది ఉన్నది కాబట్టి ఎవరు అనేది ఎత్తుకుతూ ఉంటారు. ఇప్పుడు చిరంజీవి గారిని అడ్డం పెట్టుకుని ముందుకెళ్ళొచ్చు.